పవిత్ర దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ అక్కడ మసీదులు నిర్మాణం చేశాడు. ముఖ్యంగా రామ జన్మభూమి, ఇది హిందువులకు పవిత్రమైన దేశం, పవిత్రమైన భూమి, పవిత్రమైన దేవాలయం. అందుకని ఆ రామ జన్మభూమిలో ఉండేటువంటి మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మాణం చేశాడు. అప్పటి నుంచి హిందూ సమాజం ఊరుకోలేదు. బానిసత్వంలో 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా మనం పోరాడుతూనే ఉన్నాం ఈ 1000 సంవత్సరాల పాటు. అయితే ఆ మందిరం ధ్వంసం అయిన తర్వాత మళ్ళీ ఆ భూమిని మనం స్వాధీనం చేసుకోవడానికి, అక్కడ మళ్ళా భవ్యమైన మందిరం కట్టడానికి హిందూ సమాజం పోరాడుతూనే వచ్చింది. ఈ 500 సంవత్సరాల్లో 77 సార్లు యుద్ధం జరిగింది. సుమారు 400,000కు పైగా హిందువులు ఆ మందిరం కోసం బలిదానం చేశారు. ఎందుకు బలిదానం చేశారు? ఆ చిన్న మందిరము అక్కడే మందిరం కట్టాలని ఎందుకంత పట్టుదల? దానికోసం 400,000 మంది ఎందుకు బలిదానం కావాలి? అక్కడే ఎందుకు కట్టాలి? మన పుట్టపర్తిలో అంతకంటే భవ్యమైంది కట్టుకోవచ్చు కదా, మన అనంతపురం జిల్లాలో కట్టుకోవచ్చు కదా. అక్కడ 2000 కోట్లు అయితే ఆ 10,000 కోట్లతో ఇంకా బ్రహ్మాండమైన మసీదు మందిరము మనం నిర్మాణం చేసుకోవచ్చు కదా అని చెప్పి ప్రశ్న వస్తుంటుంది మనసుకి. ఎందుకు అంత పట్టుదల మనకు? ఎందుకంటే రాముడు అక్కడ జన్మించాడు కాబట్టి. రాముడు జన్మించిన చోటు అది మార్చలేము మనం, అది అయోధ్య, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి రాముడు జన్మించిన చోట మందిరం ఉండాల్సిందే, ఇది ఒకటి. రెండోది ఏమిటంటే బాబర్ అనేవాడు